పబ్లిక్ వైబ్ యాప్, నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్తో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వార్తలు, అలాగే మీ ప్రాంతానికి సంబంధించి, మీ జిల్లాకు సంబంధించి, మీ నగరాలకు సంబంధించినటువంటి వార్తల్ని వేటికది ప్రత్యేకంగా అందించేందుకోసం రూపొందించినటువంటి యాప్. దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఒక తప్పుని మనం ఎత్తి చూపెట్టచ్చు, కానీ మన తప్పుని ఎత్తి చూపెడితే అది దుర్మార్గం అయిపోతుంది, అరాచకం అయిపోతుంది. అదే సందర్భంలో నిజాన్ని సమాధి చేయడానికి అబద్ధాలని పునాదులుగా చేసుకునేటువంటి కార్యక్రమం పెరిగిపోతుంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా వివిధ ఇష్యూస్కి సంబంధించి, ఇప్పుడు పోలవరంలో అవినీతి జరగలేదని కేంద్రం ఏం క్లీన్ చిట్టి లేదు, లేకపోతే రాష్ట్రం ఏం క్లీన్ చిట్టి లేదు. 55,000 కోట్లు కాదు, 100,00,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన సూత్రప్రాయ అంగీకారం అవుతుంది. ఆడిట్ రిపోర్ట్లు ఇచ్చాకనే అక్కడ పని జరుగుతుంది. దానికి సంబంధించినటువంటిది రొటీన్. అంతేగాని 55,000 కోట్లు అవినీతి అనరు. 55,000 కోట్లలో పన్నులకు సంబంధించిన అవినీతి మీద ఏ అవినీతి జరగకపోతే ఎంఆర్ఓల్ని ఆర్డీఓల్ని ఎందుకు సస్పెండ్ చేయాలో, ఎందుకు సస్పెండ్ చేశారో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే చేసింది. ఆ రోజున ఆ ఎంఆర్ఓలు ఇచ్చిన డబ్బులన్నీ కూడా రాజకీయ నాయకులకే, అక్కడ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించినవినే దాదాపుగా 2 కోట్ల రూపాయల డబ్బులు ఆయన అకౌంట్లో పడ్డాయి, అక్కడ నిర్వాసితుల ఖాతాల బేస్ నుంచి అని కూడా అంతకుముందు ఓపెన్గానే నిర్ధారణ అయినటువంటి పరిస్థితి. అది పక్కన పెడదాం. లీగలైజ్డ్ క్రైమ్ లేకపోతే ఇల్లీగల్ క్రైమ్. ఇల్లీగల్ క్రైమ్ అంటే తప్పుడు మార్గాల్లో చేసేదానికి ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి, భవిష్యత్తులో అయ్యే ఉంటాయి. అదే సందర్భంలో చట్టబద్ధమైనటువంటి దుబారా. దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా జీవోకి సంబంధించినటువంటి ఒక వ్యవహారం. జగ్గి వాసుదేవ్, ఆయన ఒక ఆధ్యాత్మికవేత్త, ఆయన ఈ యోగాసనాల దగ్గర నుంచి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆయన కార్యక్రమానికి సంబంధించి ఇచ్చినటువంటి ఒక జీవో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడైతే చేయలేదు, కానీ ఆ తర్వాత కాలంలో వెలుగులోకి వచ్చినటువంటి వాటిలో ఇదొకటి, జగ్గి వాసుదేవ్కి సంబంధించి. ఆయన ప్రోగ్రాం అప్పుడు పెద్ద ఎత్తున నిర్వహించారు, దానికి కాంట్రాక్ట్ ఇచ్చారు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్. ఏంటంటే అక్కడ ఏది ఆరోగ్యం బాగుండాలన్నటువంటి కార్యక్రమం, అట్లాగే నదుల పరిరక్షణ, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక మంచి కార్యక్రమమే. కాకపోతే అది దానికి కూడా 1,00,000 రూపాయల డబ్బులు ఖర్చు పెట్టచ్చు అనేటువంటి విషయం తాజా జీవో ద్వారా బయటపడింది. ఏంటంటే అక్కడికి వచ్చినటువంటి ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళకి ఒక గ్లాస్ పాలు, ఒక అరటిపండు, ఒక ఇడ్లీ కలిపి బిల్లు 450 రూపాయలు అంట. ఇట్లాగా బోలెడంతమందికి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ పెట్టారు. అట్లాగే భోజనం సమయానికి 2 కూరలు, అన్నము, పెరుగు, సాంబారు, దీని కాస్ట్ 1,350 రూపాయలు అంట. మొత్తం కలిపి 1,80,00,000 రూపాయలు బిల్లు చెల్లించారు. పోనీ దీనివల్ల ఏమైనా రాష్ట్రానికి ప్రయోజనం ఏమైనా ఉందా? అది ఆయన స్వామీజీలు లేకపోతే నిర్వాహకులు వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు 1,80,00,000 రూపాయలు. ఓ పక్కన పేదరికంలో ఉన్నాం, బట్టలు లేవు, మనకి కార్లలో తిరిగాం, బస్సుల్లో తిరిగాము, బస్సుల్లో ఉండి పాలన చేశామనేది ప్రజల్ని నమ్మించడానికి, వంచడానికి చెప్పేటువంటి మాటలే. ఇది మరొక కోణం అన్నమాట. ఏది 1,80,00,000 రూపాయలు, ఇదే కాదు, ఫామ్ హౌస్లో పాములు పట్టుకున్నందుకు 75,00,000 రూపాయలు, అట్లాగే దీక్ష చేసినందుకు 11,00,000 రూపాయలు. ఇవి అక్రమాల కాదంటే అక్రమం అనేటువంటిది అనడానికి లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే ఆటోమేటిక్గా ఇవ్వాల్సిందే, చట్టబద్ధంగా జీవో ఇస్తారు కాబట్టి అక్రమం ఎట్లవుతుంది. కానీ ఇది సక్రమమా, నిజాయితీనా అంటే కాదు. ఇదే ఎథికల్ అనెథికల్కి సంబంధించినటువంటి అంశం. ఈ ఎథికల్ అనేటువంటి దాన్ని పక్కన పెడితే లీగలైజ్డ్, బట్ లీగలైజ్డ్ క్రైమ్, కానీ ఏమనాలి, పరిష్కారం ఉండదు. కాబట్టి ఇంకేం లేదు, మేము చేసిందంతా రైట్. ఇప్పుడు హత్యలు చేసినటువంటి వాళ్ళు, తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళు దొరికేదాకా కూడా మంచోళ్ళే, దొరికిన తర్వాత కూడా మంచోళ్ళే. ఇప్పుడున్న రోజుల్లో అయితే శిక్ష పడితే కూడా మంచోళ్ళే, ఎందుకంటే మావాడికి అన్యాయంగా శిక్ష చేశారని చెప్పేటువంటి రోజు. చదువు వేస్తే ఉన్నమతి పోయింది అనేది సామెత. ఇప్పుడు చదువు పెరిగితే వచ్చినటువంటి ఈ లక్షణాలు, మేము దొంగ అంటే దొంగ అనాలా, మేము మంచోడు అంటే మంచోడు అనాలి, కాకపోతే మేము ఒప్పుకోం. ఈ తరహా రాజకీయానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ లీగలైజ్డ్ క్రైమ్.